హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దారా. ఏంటంటే, జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడానికి చాలా కసరత్తులు అయితే కనుక చేస్తున్నారండి. ఎందుకంటే వైసీపీ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం జరుగుతుందో, ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఏదైతే హామీలు ఇచ్చారో, వాటికంటే ధీటుగా, అంతేకాదు రాబోయే 2024 ఎన్నికల్లో ఏదైతే మరలా హామీలు ఇవ్వబోతున్నారో వాటికంటే స్ట్రాంగ్ గా ఉండేటట్టు ఒక ఉమ్మడి మేనిఫెస్టోని జనసేన టీడీపీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టోని అయితే కనుక రూపొందిస్తున్నాయి. ఆ రూపొందించేటప్పుడు జగన్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏమున్నాయి మేనిఫెస్టోలో, మా ఈ ప్రభుత్వం చేసిన గతంలో తప్పులు ఏమున్నాయి మేనిఫెస్టో విషయంలో, కాబట్టి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని ఒక కొత్త ఉమ్మడి మేనిఫెస్టోని అయితే కనుక, ఒక ధీటైన ఉమ్మడి మేనిఫెస్టోని అయితే కనుక రూపొందిస్తున్నాయని చెప్పొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి, నాది రిక్వెస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియోకి చాలా చాలా మంది చూస్తారు, షేర్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ 1 లక్ష సబ్స్క్రైబర్ అనేది ఏం చూద్దాం. చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఏంటంటే జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ఎంత బాగా రూపొందిస్తున్నారు అని అంటే కనుక అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక 10 పాయింట్లు ఉండేటట్టు మినీ మేనిఫెస్టో అయితే కనుక రూపొందిస్తున్నారండి ప్రస్తుతానికి. ఎందుకంటే ఆల్రెడీ జనసేన ఏదైతే హామీ ఇచ్చి మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచిందో వాగ్దానాలు, దాని ద్వారానే ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో దాని ద్వారానే వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కింది అని గంటపదంగా చెప్పొచ్చు. నిజమండి, ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల వల్లే జగన్ గారిని ముఖ్యమంత్రిని చేశారు ఈ ప్రజలు. కాబట్టి అలాంటి హామీలు, ఎలాంటి హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చారా లేదా, అసలు జరిగిందా లేదా, అంటే జగన్ గారు ఇచ్చినటువంటి వైసీపీలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఏంటంటే ఉచితాలు, ఆ ఉచితాల మీద చాలా మంది అయితే కనుక విమర్శించారండి. ఏంటంటే ఉచితం అనేది అవసరానికి ఉపయోగపడాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో, అంటే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో మినీ మేనిఫెస్టోలో ఉచిత సిలిండర్ని చేరుస్తున్నారు అనేది ఒక టాక్ నడుస్తుంది. నిజమేనండి, అది ఉచితం పర్వాలా, ఎలా అంటే ఇలా ఉచితం అనేది అవసరానికి మించి ఉండకూడదు, అవసరానికి లోపే ఉండాలి. కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏంటంటే డబ్బులు పంపకాలు, ఆ పంపకాలు, ఈ పంపకాలు, ఉచితం ఉచితం ఉచితం, ఏంటంటే ఆటో వాళ్ళకి అలాగే రిక్షా ఇలా ప్రతిదండి ఒకటి కాదు, మొత్తం మ్యాక్సిమం అందరికీ అకౌంట్లో డబ్బులు వేయటం. ఏంటి దాని ద్వారా ఏమైంది అంటే ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడుతుంది రాష్ట్రానికి. రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగలేదు, రాష్ట్రంలో ఎందుకంటే ప్రగతి పదంలో నడవలేదు, అభివృద్ధి అనేది ఎక్కడికెక్కడ ఆగిపోయింది. 10,000 తీసుకున్నారంటే 10,000 10 రోజులు ఖర్చు అయిపోయినాయి, తర్వాత మళ్ళీ ఏంటని ఎదురు చూసే పరిస్థితులు. కాబట్టి డబ్బులు పంచడం ద్వారా అభివృద్ధి అనేది జరగదు, రాష్ట్ర అభివృద్ధి కుట్టుబడిపోయింది అనేది కనిపిస్తుంది, అలాగే చాలామంది మాట్లాడుకున్న మాట. కాబట్టి ఇలా ఉచితాలు ఇచ్చి ప్రజల్ని తప్పుదో పట్టించడం కన్నా ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ఉందో రోడ్లు బాగు చేయించడం, అలాగే అభివృద్ధి ఎదుగుదలకి ఏదైతే సోషల్ వెల్ఫేర్ ఏదైతే ఉందో, ఎలాగే యువత ఉన్నారు, యువతకు నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఫ్యాక్టరీలను పునర్నిర్మించడం, అంటే ఎంప్లాయ్మెంట్ని ఎక్కువగా పెంచి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం, అర్థమైందండి. ఈ రకమైనటువంటి మేనిఫెస్టోని రూపొందిస్తుంది వైసీపీ. చేసిన తప్పుల్ని ఉమ్మడి జనసేన మేనిఫెస్టోలో ఎట్టి పరిస్థితుల్లో చేయదు అనేది అనుకుంటారండి. యువతకు భరోసా ఇవ్వడానికి మరింత ప్రాముఖ్యతను ఇస్తున్నారు వాళ్ళ మేనిఫెస్టోలో అనేది బాగా స్పష్టంగా తెలుస్తుంది. జనసేన పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి మాటలు, ఏదైతే వారాహి యాత్రలు ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఎలాగైతే కనుక యువతకి ఒక 10 లక్షలు ఇచ్చి ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా, అంటే ఒక ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేసి 10 మందికి అతను ఉపాధి కల్పించేలాగా అతన్ని తయారు చేయాలి. 5,000 10,000 ఇచ్చి 5,000 10,000 జీతాలు పెట్టుకుని, లేదా 5,000 10,000 ఇచ్చి అతన్ని అప్పటికప్పుడు ఉపయోగం లేకుండా అంటే నిరుద్యోగం పెరిగిపోయేటట్టు చేయకూడదు. కాబట్టి ఇలాంటి ఎంటర్ప్రెన్యూర్లు రావడానికి అంటే 10 లక్షలు ఇస్తే కనుక అతను వ్యాపారం స్టార్ట్ చేస్తాడు, ఆ వ్యాపారానికి అతను స్టార్ట్ చేయడంతో పాటు అతనితో పాటు 4 భరోసా భవిష్యత్తు చూపిస్తాడు అని అయితే కనుక మాట్లాడడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తారు, యువతకి పెద్ద పీట వేస్తుంది ఉమ్మడి మేనిఫెస్టో జనసేన. అలాగే ఇంకోటి ఏంటంటే నగదు బదిలీ అనేది చాలా తప్పు, చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ ఏంటంటే రాజనీతిజ్ఞులు కానీ పెద్ద పెద్ద సామాజిక సాంఘిక కార్యకర్తలు కానీ మాట్లాడి ఈ నగదు బదిలీ డీబీటీ ఏదైతే ఉందో నగదు బదిలీ పథకాలు అనేవి చాలా తప్పు, ప్రజల్ని వేరే ట్రాక్లు నడిపిస్తాయి, కాబట్టి అవి చేయకూడదు. నగదు బదిలీ పథకాలు అప్పుడు తీసుకున్న డబ్బులు అప్పుడే అయిపోతాయండి, మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని క్వశ్చన్ ఎదురవుతుంది. అదే ఉపాధి చూపిస్తే జీవితాంతకాలం పాటు అతను జీవితం మీద ఒక భరోసా ఏర్పడుతుంది అనేది కనుక బాగా గట్టిగా నమ్మి అటువంటి పాయింట్స్ అన్ని తీసుకుని ఒక 10 పాయింట్లు ఏంటంటే చెప్పారు కదా ఉచిత సిలిండర్ లాంటి ఈ ఉపయోగమే,
ఏంటి కాబట్టి యువతకు భరోసా కల్పించే 10 లక్షల స్కీమ్ గాని అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఇలాంటి పాయింట్స్ అన్ని ఏరి కోరి ఏదందో అవి దీంట్లో పెడతారు పెట్టబోతున్నారు అని అన్నారు ఏదైతే అవసరమైందో అంత మేరకు మాత్రం డబ్బు పంపిణీ జరిపాలి తప్ప అవసరానికి మించి చేయకూడదు అనేదైతే కనుక వీళ్ళు ఆలోచిస్తున్న చూద్దాం ఎలాంటి మేనిఫెస్టో బయటకు రాబోతుంది కాబట్టి ఎలాంటి మేనిఫెస్టో ఎవరి మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోలండి రాజకీయ ఏదైతే రాజకీయ పార్టీల ముఖ చిత్రాలను రాజకీయ భవిష్యత్తు వాళ్ళ దిశా దశ మార్చేయి చూద్దాం ఎలాంటి మేనిఫెస్టో రాబోతుందో చూస్తున్న మీరందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్.